నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్షిల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. జూలై నెలలో మా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ 4 బ్రాంచుల్లో మణికొండ, బంజారాహిల్స్, సనత్ నగర్, కోంపల్లి బ్రాంచుల్లో ఫ్రీ క్యాంప్ జరగబడను. తప్పకుండా విచ్చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. పిసిఓఎస్, పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ అనే పదం మీరు ఈ మధ్య చాలా కామన్ గా వింటుంటారు. అసలు ఇది ఎందుకు ఇంత కామన్ గా వింటున్నాము? ఈ ప్రాబ్లం అనేది ఈ మధ్య కాలంలో ఆడపిల్లల్లో ఎందుకు ఇంత కామన్ గా ఉంది అనేది ఇవాళ టాపిక్. పిసిఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరియన్ డిసార్డర్, పిసిఓడి. పిసిఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్, రెండు ఒకటే. పిసిఓఎస్ అయినా పిసిఓడి అనే ఒకటే. సో పాలి అంటే ఎక్కువ, మల్టిపుల్. సో దీని గురించి మాట్లాడదాం. మామూలుగా ఏమవుతుందో చూద్దాము. అండాశయాల్లో కొన్ని అండాలు ప్రతి నెల సెలెక్ట్ అవుతాయి అన్నమాట. 8 నుంచి 10 సెలెక్ట్ అవుతాయి. అన్ని 8 నుంచి 10 అండాలు పెరుగుతుంటాయి, కానీ దాంట్లో ఒకటే అండం ఎక్కువ హార్మోన్స్ తీసుకుని పెద్దగయి మిగతావి చచ్చిపోతాయి. పెద్దగైన అండం రిలీజ్ అయ్యి అంటే విడుదలై ట్యూబ్ లో వచ్చి వెయిట్ చేస్తుండగా కణాలు అక్కడ ఉంటే ఫలదీకరణం అవుతుంది, లేదా ఆ అండం చచ్చిపోతుంది అన్నమాట. సో ఇది ఎవ్రీ మంత్ జరుగుతూ ఉంటుంది. ఈ నార్మల్ గా అయ్యే సైకిల్. పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ లో ఏంటంటే ఎక్కువ ఎగ్స్ పెరుగుతూ ఉంటాయి, కానీ ఏ ఒక్కటి విడుదలవదు. అన్ని హార్మోన్ సప్లై కోసం పోరాడుతుంటాయి. ఇది ఎలా అంటే, ఒక రూమ్ లో మీరు ఒక 10 మంది పైల్వాన్ని వేసేసారు అనుకోండి, వాళ్ళ వాళ్ళే కొట్టుకొని ఉంటారు, కానీ ఏ ఒక్కడు బయటికి రాడు. సో ఏది విడుదలవ్వదు, కానీ పెద్ద పెద్దగా అవుతా ఉంటాయి అన్నమాట. ఓవరీస్ ఎలా ఉంటాయంటే, అండాశయాలు నీటి బుడుపులతో ఫుల్ గా ఉంటాయి అన్నమాట. పెద్ద ఓవరీస్ ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి, అండ్ ఫుల్ ఆఫ్ సిస్ట్ ఉంటాయి. సిస్ట్ అన్నాను కదా, పాలిసిస్టిక్, ఇవే సిస్ట్లు, నీళ్ళతో నిండిన సిస్ట్లు అన్నమాట. సో ఈ ప్రాబ్లం ఉన్నగా మీకు కొన్ని సిమ్టమ్స్ ఉండొచ్చు. మీకు ఉందా లేదా అనేది ప్రాబ్లం ఎలా తెలియాలంటే, పీరియడ్స్ రెగ్యులర్ గా ఉండవు, ఇది ఫస్ట్ సిమ్టమ్. కొన్ని రోజులు 40 డేస్ తర్వాత రావడం, కొన్నిసార్లు 2-3 మంత్స్ దాకా రాకపోవడం అనేది చాలా కామన్ సిమ్టమ్, ఇది గమనించండి. రెండోది, బాడీ మీద హెయిర్ ఎక్కువ ఉండడం. మొహం మీద, చేతుల మీద హెయిర్ ఎక్కువ ఉందనుకోండి, జుట్టు ఎక్కువ ఉందనుకోండి, అది కూడా ఒక పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ సూచనలు. మెడ వెనకాల బాగా నల్లగా ఉండడం, అంటే నార్మల్ గా కాదు, ఫోల్డెడ్ ఫోల్డెడ్ గా స్కిన్ ఉంటుంది, అది కూడా అంటే మడతలు మడతలుగా, అది కూడా ఒక పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ కి సూచనలు. ఇది కాకుండా లైఫ్ స్టైల్, అంటే ఈ పేషెంట్స్ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇన్సులిన్ బాడీలో కరెక్ట్ గా యూజ్ అవ్వదు. ఇది అవుతున్నగా బాడీ కూడా వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఈ పేషెంట్స్ లో బాడీ మాస్ ఇండెక్స్ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఈ ఓవులేషన్ అండం అనేది విడుదల అవ్వదు. సో ఇవి చాలా కాంప్లికేటెడ్, అంటే వెయిట్ తగ్గలేరు బికాస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, కానీ వెయిట్ తగ్గుతేనే ఈ పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ తగ్గుతుంది. సో కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే, మీరు లైఫ్ స్టైల్ అంటే మీ హ్యాబిట్స్ మార్చేస్తే మీకు ఈ పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ నుంచి రిలీఫ్ దొరుకుతుంది తప్పకుండా. డైట్ లో మార్పులు తేయాలి. ఎలాంటివంటే, ప్రోటీన్ ఎక్కువ ఉండడము, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువ ఉండడము, కార్బోహైడ్రేట్స్ కొంచెం తగ్గించాలి. కార్బోహైడ్రేట్స్ అంటే రైస్, అన్నం తినడం ఎక్కువ తగ్గించాలి, చపాతీలు ఎక్కువ తినాలి. సో ఈ ఆహారంలో మీరు మార్పులు తెస్తే, సజ్జలు జొన్నలు ఇవన్నీ ఎక్కువ తింటే మీకు గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కడైతే ఉందో ప్రాబ్లమ్, ఈ షుగర్ గ్లూకోజ్ ప్రాబ్లమ్ ఎక్కడైతే ఉందో ఇది తగ్గడం జరుగుతుంది. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉన్న పేషెంట్స్ లో బరువు ఎక్కువ ఉండడము, పీరియడ్ సరిగా ఉండకపోవడము, దీనివల్ల ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయలేకపోవడం అనేది ముఖ్యమైన సమస్య. ప్రెగ్నెన్సీ ఎందుకు ప్లాన్ చేయలేరంటే, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉన్నాయనుకోండి, అండం ఎప్పుడు విడుదల అవుతుందో అనేది తెలియకపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు భార్యాభర్తలు ఎప్పుడు కలవాలో, ఎప్పుడు అండం విడుదల అవుతుందో అనేది తెలియకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ వెనుకాడుతుంది. సో పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ ఉన్నప్పుడు మీరు మీ బరువు చూసుకోండి, తర్వాత ఈ బరువుని మేనేజ్ చేసే డైట్ ఆహారం మీ లైఫ్ స్టైల్ లోకి తెచ్చుకోండి, ఎక్సర్సైజ్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్, పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ అమ్మాయిలలో ఎక్సర్సైజ్ తో ఒక 5% బాడీ వెయిట్, 60 కిలోస్ ఉన్నారనుకోండి, దాంట్లో ఒక 5% అన్న 5% కూడా మీరు తగ్గించగలిగితే మీ బాడీ మెకానిజం మళ్ళీ స్టార్ట్ అయ్యి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి మీకు ఈ పీరియడ్స్ అనేవి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ అవ్వకపోయినా కూడా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ తగ్గాలంటే మీకు కాంట్రసెప్టివ్ పిల్స్ ఇచ్చి ఈ పీరియడ్స్ ని మన కంట్రోల్లో తెచ్చుకొని అండం విడుదలయ్యేటట్టు చూడడం జరుగుతుంది. ఈ పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో అండాలు మనము తీసుకున్న, అంటే ఐయుఐ చేసిన, ఐవీఎఫ్ చేసిన, వివిధ రకాల క్వాలిటీలు వస్తాయి. ఎందుకంటే చెప్పాను కదా, అన్ని పెరుగుతుంటాయి కానీ ఏది విడుదలవ్వదు. సో షేప్స్, మెచ్యూరిటీ కూడా వేరే మెచ్యూరిటీలో ఉంటాయి కాబట్టి అండాల క్వాలిటీ కూడా బాగుండదు. సో పీసీఓస్ ఉందంటే ముందు మీరు కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి. కంట్రోల్ అవ్వట్లేదు, మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారంటే ట్రీట్మెంట్ తప్పకుండా తీసుకోండి, తొందరగా తీసుకోండి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.